తెనాలి పురపాలక సంఘంలో మైనారిటీలకు చైర్పర్సన్ పదవి కేటాయించిన ఘనత వైసీపీకి దక్కుతుందని ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ పేర్కొన్నారు. స్థానిక మారిస్పేటలో 21వ వార్డులో డాక్టర్ రియాజ్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే శివకుమార్ పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా అన్నబతుని శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసి ఏడాదైన సందర్భంగా డాక్టర్ రియాజ్ ఖాన్, ఖాలేదా నసీం దంపతులు ఎమ్మెల్యే శివకుమార్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ తెనాలిలో ముస్లిం మైనారిటీ వర్గాలకు వైసీపీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి 21వ వార్డు చైర్పర్సన్ అభ్యర్థి ఖాలేదా నసీం ను గెలిపించాలని కోరారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పేద ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేయటం జరుగుతుందన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను అందజేయటం జరుగుతుందని ఎమ్మెల్యే శివకుమార్ స్పష్టం చేశారు. ఈ సంక్షేమం ఏదైతే ఎలక్షన్ మానిఫెస్టో ఎలక్షన్స్ ముందు రేపొద్దున వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మేము చేయబోయే కార్యక్రమాలు ఇవి అని చెప్పి ప్రతి ఇంటికి మేము పాంప్లెట్ ఇచ్చాం ఎలక్షన్స్ ముందు. పేద ప్రజల యొక్క సంక్షేమం ఏంటి, మేము చేసే కార్యక్రమాలు ఏంటి అని చెప్పి స్పష్టంగా మేనిఫెస్టో ఇచ్చాం. ఈరోజు ఈ సంవత్సర కాలంలో ఆ మేనిఫెస్టోనే మేము పూర్తి చేసాం. ఆ పూర్తి చేయబట్టే ఈ రాష్ట్రంలో సంవత్సర క్రితం జరిగిన ఎలక్షన్స్లో రాష్ట్రంలో ఏ పార్టీకి ఇవ్వనంతగా 50% జనాభా వైఎస్ఆర్ పార్టీకి 151 మంది సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇస్తే ఇవాళ ఉన్న పరిస్థితి ఈ సంవత్సర కాలన పాలన అయిపోయినాక ఈ సంవత్సర కాల పాలన చూసి ఈరోజు ఒక సర్వే చేస్తే 78% 178 మంది ముఖ్యమంత్రి గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి ఈరోజు చూద్దాం ఉన్న సందర్భం. ఇది వాస్తవం. ఎవరైతే లబ్ధిదారుడు ఉన్నారో ఆ లబ్ధిదారుడి బ్యాంక్ అకౌంట్లోనే అన్ని వేసిన సందర్భం. నేను ఎమ్మెల్యే అయినాక వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇంతవరకు తెనాల్లో మైనార్టీలకు అవకాశం రాలా, తప్పకుండా తెనాలి మున్సిపల్ చైర్మన్ 2.5 సంవత్సరాల మైనార్టీ చైర్మన్ ఇస్తాను అని చెప్పి ఎలక్షన్స్ ముందు హామీ ఇచ్చాను. అందరిలాగా మైనార్టీలు అందరూ నన్ను గుండెల్లో పెట్టుకొని ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఎంతో అభిమానంతో నన్ను గెలిపించారు. వాళ్ళతో పాటు అన్ని సామాజిక వర్గాలు నన్ను ఎంతో హక్కును చేర్చుకున్నాయి. కానీ నా ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి అని చెప్పి మున్సిపల్ చైర్మన్ మైనార్టీకి ఇస్తానని స్పష్టంగా చెప్పాను. ప్రభుత్వ యొక్క చర్యలు, మన నడవడిక, వార్డులో వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ యొక్క నడవడికను బట్టి ప్రతి ఇంటో అరే ఈ అభ్యర్థికి మనం ఓటేస్తే బాగుంటుందనే భావన మనం తీసుకురావాలి. కానీ ఇంకో రకంగా మన యాటిట్యూడ్ ఉండదు. సరే, సుబాని వీళ్ళందరికీ తప్పకుండా ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ అందరికీ నేను న్యాయం చేస్తాను. సభలో డాక్టర్ రియాజ్ ఖాన్ పలువురు ప్రసంగించారు. అంతకుముందు స్వర్గీయ అన్నబతిని సత్యనారాయణ, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తొలుత ఏఎస్ఎన్ కళాశాల నుండి ఎమ్మెల్యే శివకుమార్ ను డాక్టర్ రియాజ్ ఖాన్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీగా సభాస్థలికి చేరుకున్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు దేశ శ్రీనివాసరావు, యలవత్తి సాంబశివరావు, సుభాని గోల్డ్ రహిమాన్, సాహిర చిలక సుభాని, గ్రంథి సేతుమాధవరావు, గ్రంథి చంద్రమౌళీశ్వరరావు, వైకుంఠపురం చైర్మన్ ఉప్పల వరదరాజులు, మునగాల మోహన్ శ్యామ్ ప్రసాద్, మన్నవ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మన వార్డులో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు కుల మతాలకు అతీతంగా ఎటువంటి భావ భేదాలు లేకుండా మా నాయకులు గ్రంథి చంద్రమౌళి గారు, రామిరెడ్డి వెంకటరెడ్డి, మరియు మా చిలక సుభాని, సాహిర, మా చోటే సుభాని, హమర్ బాషా, ఇలాగా ఎంతోమంది కుర్రవాళ్ళు అత్యంత ఉత్సాహంతో ఈ గత 2-3 రోజులుగా ఆహర్నిశలు ఈ కార్యక్రమం కోసం పాటుపడ్డారు. మిమ్మల్ని మా అందరి మధ్యలో చూసుకుని మురిసిపోవాలనే కోరికతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం సార్. మీరు రావడం మా అందరికీ
అత్యంత సంతోషకరమైన విషయం. శాసన సభ్యునిగా అన్నబొత్తుని శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసి ఏడాది అయిన సందర్భంగా స్థానిక మూడవ వార్డులో వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి ఆమల వెంకటకోటయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను పార్టీ శ్రేణులు కట్ చేసి ఎమ్మెల్యే శివకుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ అభ్యర్థి వెంకటకోటయ్య మాట్లాడుతూ పేద ప్రజల అభివృద్ధికి తోడ్పడుతున్న ఎమ్మెల్యే శివకుమార్ కు ప్రజలు ఎల్లప్పుడూ అండగా నిలవాలన్నారు. ఎమ్మెల్యే శివకుమార్ నమ్మిన వ్యక్తికి తోడుగా ఉండే వ్యక్తిత్వం కలిగిన నాయకుడని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు ఎస్కే నాగూర్బాబు, టీవీఎస్ సుబ్బారావు, మల్లెబోయిన రామనరేష్, జానీ, ఎన్ వెంకటేశ్వరరావు, దానయ్య, అంచి పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకి సంవత్సరం కాలం అయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మన ఎమ్మెల్యే గారుగా ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసి మనకు ఉండటం పేద ప్రజలకి, మన తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ అదొక వరంలాగా చెప్పుకోవటమే. ఎందుకన్నానంటే మన శివన్ వచ్చినాకే ఈ నియోజకవర్గంలో ఈరోజు మనం జూలై 8వ తారీఖు 25,000 ఇల్లు పేదలకు ఇవ్వబోతున్నాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సన్నిధి గొల్లగా పనిచేస్తున్న కుటుంబానికి వంశ పారంపర్య హక్కు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల తెనాలి యాదవ ఎంప్లాయీస్ ఫౌండేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం తెనాలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు సన్నిధి గొల్లల హక్కును రద్దు చేయగా నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దానిని పునరుద్ధరించడం సంతోషకరమన్నారు. పాదయాత్రలో యాదవులకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నెరవేర్చి చరిత్రలో నిలిచిపోయారన్నారు. తిరుమల శ్రీవారిని ప్రతినిత్యం ముందుగా దర్శించుకునే భాగ్యం సన్నిధి గొల్ల కుటుంబ సభ్యులకు కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో ఫౌండేషన్ సభ్యులు అంబరీషుడు, అంగిరేకుల ప్రసాద్ బాబు, కుర్రా కేదార్నాథ్, కె శ్రీనివాసరావు, కుర్రా శ్రీనివాసరావు, జీవి నారాయణ, మాదాటి కృష్ణ, డేగా శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. వంశీ పారంపర్య కుటుంబ వారసత్వాన్ని 1985లో మరి అప్పటి ప్రభుత్వాలు దాన్ని రద్దు చేయడం జరిగింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఆయన ఇచ్చినటువంటి పాదయాత్రలో భాగంగా మరి ఆ యాదవ సన్నిధి కుటుంబ వారసత్వ కార్యక్రమాన్ని ఇస్తూ మరి శ్రీ వెంకటేశ్వర స్వామిని మొదట దర్శనం చేసుకున్నటువంటి భాగ్యాన్ని యాదవ కుటుంబీలకు కల్పించడం చాలా తెనాలి పట్న యాదవ్ ఎంప్లాయీస్ ఫౌండేషన్ తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాం. శరభయ్య యాదవ్ గారి యొక్క గోవు వారికి పాలిచ్చే సందర్భంలో శరభయ్య గారు భూమి మీద స్వామివారిని దర్శించుకోవడం మొట్టమొదటి దర్శనం చేసుకోవడం అయింది. శ్రీ కలియుగ ప్రత్యక్ష శ్రీ వెంకటేశ్వర స్వామివారు శరభయ్య యాదవ్ గారికి ప్రతినిత్యం ప్రతిరోజు నా యొక్క తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రాతకాల సమయంలో తలుపులు తెరిచి ఫస్ట్ మొదటి దర్శన భాగ్యం మీ వంశానికి కలగజేస్తానని ఆ రోజు స్వామివారు మా యొక్క యదువంశానికి హామీ ఇచ్చి ఉన్నారు. ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చట్టబద్ధత కల్పిస్తూ నిన్న కేబినెట్ లో తీర్మానం చేయడం జరిగింది. పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి వసంతం అశోక్ వర్ధన్ తండ్రి వసంతం బలరామకృష్ణ చౌదరి శుక్రవారం మృతి చెందారు. బీఎస్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ గా పనిచేసిన ఆయన కొద్దికాలంగా అనారోగ్యంతో ఉండగా శుక్రవారం స్వర్గస్థులయ్యారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బలరామకృష్ణ చౌదరి భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిరాడంబరుడు, నిస్వార్థ పరుడైన బలరామకృష్ణ మృతి చాలా విచారకరమన్నారు. అందరికీ పెద్దదిక్కు అయిన ఆయన లేని లోటు బాధాకరమన్నారు. బలరామకృష్ణ మృతి పట్ల కుటుంబ సభ్యులకు అశోక్ పార్టీ తరఫున వ్యక్తిగతంగా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బలరామకృష్ణ మృతి పట్ల కుటుంబ సభ్యులకు అశోక్ పార్టీ తరఫున వ్యక్తిగతంగా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కార్యక్రమంలో జడ్పీడీసీ మాజీ సభ్యురాలు అన్నబొత్తిని జయలక్ష్మి, ఖుద్దూస్, ఈదర వెంకట పూర్ణిచంద్, కె రాంబాబు, చుక్కపల్లి పెదబాబు, మంగమూరి హరిప్రసాద్ పలువురు నాయకులు పాల్గొన్నారు. పార్టీ సెక్రటరీ అయినటువంటి అశోక్ గారి తండ్రిగానటువంటి బలరామయ్య గారు చనిపోవటం అనేది చాలా విచారకరం. ఈరోజు బలరామయ్య గారు విషయానికి వస్తే ఆయన విఎస్ఆర్ కళాశాలకి ప్రిన్సిపల్గా ఉంటాం. మరి ఆయన తెలియని వారంటూ ఎవరు లేరు. ఆయన చాలా నిరాడంబరుడు, నిస్వార్థపరుడు. ఈ సందర్భంగా వారు ఆత్మకి శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటా ఉన్నాం. ఎమ్మెల్యే అన్నబొత్తిని శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసే సంవత్సరమైన సందర్భంగా స్థానిక చెంచుపేటలో వైసీపీ నాయకులు ఎమ్మెల్యే శివకుమార్ చేత కేక్ కట్ చేయించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా స్థానిక చెంచుపేటలో వైసీపీ నాయకులు ఎమ్మెల్యే శివకుమార్ చేత కేక్ కట్ చేయించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలతో మమేకమవుతూ ప్రజల మనిషిగా రాణిస్తున్న ఎమ్మెల్యే శివకుమార్ రానున్న రోజుల్లో మరింత ఉన్నత పదవి చేపట్టాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు బండ్లమూడి భాస్కర్రావు, కాళిదాసు వెంకటేశ్వరరావు, యార్డ్ చైర్మన్ యలవత్తి గీతాదేవి, పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన అరబ్ స్ట్రీట్ హోటల్లో శుక్రవారం ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన హోటల్ నిర్వాహకులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో హోటల్ నిర్వాహకులు షేక్ మెహతాబ్, సయ్యద్ ముజీబ్, షేక్ ఇస్మాయిల్, వైసీపీ నాయకులు బూరెల దుర్గా, దుబాయ్ బాబు తదితరులు పాల్గొన్నారు. స్థానిక మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా యార్డు చైర్మన్ యలవత్తి గీతాదేవి ఆధ్వర్యంలో శుక్రవారం ఎమ్మెల్యే శివకుమార్ చేత కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందించేందుకు నిరంతరం పాటుపడుతున్న వ్యక్తి ఎమ్మెల్యే శివకుమార్ అని పలువురు కొనియాడారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు యలవత్తి సాంబశివరావు, తట్టుకుళ్ళ అశోక్ యాదవ్, బొర్రెల దుర్గాప్రసాద్, అక్కిదాసు కిరణ్, బండ్లమూడి భాస్కర్, యార్డు డైరెక్టర్ తులసి భగవాన్, కార్యదర్శి సుబ్బారావు, పలువురు సిబ్బంది హమాలీలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక స్వరాజ్ టాకీ సెంటర్లో వైసీపీ నాయకులు కఠారి హరీష్ ఆధ్వర్యంలో పేదలకు చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే శివకుమార్ చేత కేక్ కట్ చేయించే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు కఠారి హరీష్ మాట్లాడుతూ సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఎమ్మెల్యే శివకుమార్ పనిచేశారన్నారు. జిల్లాలోనే అత్యధికంగా పేదలకు 24,000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వటం సంతోషకరమన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి, సంక్షేమం కోసం నిరంతరం పాటుపడే ప్రజానాయకుడు ఎమ్మెల్యే శివకుమార్ అని కొనియాడారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు తిరుమల శెట్టి శ్రీనివాసరావు, బొర్రెల దుర్గాప్రసాద్, మార్కెట్ యార్డ్ చైర్మన్ యలవత్తి గీతాదేవి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉత్సవాలు పండగ వాతావరణంలో చేసుకుంటూ జరుగుతుంది. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో మన శాసనసభ్యులు వారు జగనన్న ఏ విధంగా నవరత్నాలు ప్రవేశపెట్టారో ప్రతి ఒక్క పథకం ప్రతి ఇంటికి అందే విధంగా చేయటం జరుగుతుంది. అట్లానే ఇప్పుడు మన ఇళ్ళు ఉన్నాయి. మన గుంటూరు జిల్లాలోనే అత్యధికంగా మనకి 24,000 దాదాపు మన ఒక్క తెనాల నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది మన గౌరవ శాసనసభ్యులు వారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా అంబేద్కర్ సేవ ట్రస్ట్ సభ్యులు శుక్రవారం ఆయన కలిసి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఏడాది పూర్తయిన సందర్భంగా అంబేద్కర్ సేవా ట్రస్ట్ సభ్యులు శుక్రవారం ఆయనను కలిసి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో మరింత ఉన్నత పదవి చేపట్టాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అబ్రహం లింకన్, డాక్టర్ కారుమంచి రవికుమార్, రాజు పి నాగేశ్వరరావు, పలువురు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. వేమూరు నియోజకవర్గం అమర్తలూరు మండల పరిధిలోని అమృతలూరు, మోల్పూరు, ఇంటూరు, మోపర్రు 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లు మరియు సిబ్బందికి కోవిడ్-19 నేపథ్యంలో ప్రజలకు వైద్య సేవలు అందించినందుకు గ్రామ పెద్దలు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కరోనా వ్యాప్తి చెందకుండా అవగాహన కల్పించడంతో పాటు వైద్య సేవలు అందించినందుకు గౌరవంగా ఆయా గ్రామ పెద్దలు, 4 పిహెచ్సి డాక్టర్లు, ఏఎన్ఎంలు మరియు వైద్య సిబ్బందికి నూతన వస్త్రాలతో ఘనంగా సత్కరించారు. గురువారం మండల కేంద్రం అమత్తలూరు పిహెచ్సిలో జరిగిన కార్యక్రమానికి మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో వైద్యులు, సిబ్బంది ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ఆకాంక్షించారు. మెడికల్ ఆఫీసర్ యేసుబాబు మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి పట్ల ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడంతో పాటు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. గ్రామాల్లోని ఆయా గ్రామ పెద్దలు ఇటువంటి సత్కార కార్యక్రమాలు చేపట్టడం తమపై ఉన్న బాధ్యతను మరింత పెంచుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కూచిపూడి సతీష్ కుమార్, కొరిటాల లీలా సత్యసాయి, నాదెళ్ల గుత్తికొండ శాంతకుమారి, నర్మద తదితరులు పాల్గొన్నారు. నిన్న మొన్నటి వరకు అక్కడెక్కడో వైరస్ ఉందంటే అందరూ అప్రమత్తమయ్యారు. అధికారుల సమిష్టి కృషితో దిగిరాల మండలం గ్రీన్ జోన్ గా ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మండలం రెడ్ జోన్ గా మారుతుందేమోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడి ప్రజలతో కాదు, పొరుగు ప్రాంతాల నుండి వస్తున్న మద్యం ప్రియుల వలన తప్పదనిపిస్తుంది. మండలం పరిధిలోని రేవేంద్రపాడు మద్యం దుకాణాల వద్దకి ఇతర ప్రాంతాల వారు అధికంగా రావడంతో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో తెలియదు. ప్రస్తుతం దుగ్గిరాలలో వరుసగా పాజిటివ్ కేసులు అనుకోని విధంగా నమోదవుతున్నాయి.
కేసుల సంఖ్య పెరుగుతున్న మద్యం షాపుల వద్ద మందుబాబులు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. దీంతో సామాజిక దూరం లేకుండా వైన్ షాపుల వద్ద ఉన్న వారితో ప్రమాదం లేకపోలేదు. కంటైన్మెంట్ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న విజయవాడ, మంగళగిరి, తెనాలి, తాడేపల్లి మండలాలే కాక జిల్లా కేంద్రం గుంటూరు నుండి కూడా ఎక్కువగా మద్యం బాబులు వస్తున్నట్లు తెలుస్తుంది. ఆయా ప్రాంతాల్లో రెడ్ జోన్ అమల్లో ఉండటం గమనార్హం. దీనికి తోడు మద్యం షాపుల వద్ద సామాజిక దూరం అనే మాటనే మరచిపోయారు. కొందరికి మాస్కులు కూడా లేకుండా క్యూ లైన్లో నిల్చున్నారంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించకపోతే రానున్న రోజుల్లో మరిన్ని కేసులు నమోదు తప్పదు. టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు అప్రజాస్వామికమని వేమూరు యార్డు చైర్మన్, టీడీపీ సీనియర్ నేత జొన్నలగడ్డ విజయబాబు పేర్కొన్నారు. శుక్రవారం వేమూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయబాబు మాట్లాడుతూ అచ్చెన్నాయుడు అరెస్టును ఖండిస్తూ హేయమైన చర్యగా పేర్కొన్నారు. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతలపై కక్షపూరిత చర్యలకు పాల్పడడం సరికాదన్నారు. వైసీపీ పార్టీలోకి చేర్చుకునేందుకు కొందరు టీడీపీ నాయకులను భయభ్రాంతులకు గురిచేయటం, పార్టీలోకి చేరని వారిపై తప్పుడు కేసులు పెట్టడం ద్వారా ఆటవిక పాలన సాగుతోందన్నారు. కోర్టు తీర్పును ధిక్కరించి వ్యవహరిస్తున్న జగన్ పరిపాలనకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ఆపరేషన్ చేయించుకున్న నేతపై కనికరం చూపకుండా వ్యవహరించడం అమానుషత్వం అన్నారు. ఇప్పటికైనా వైసీపీ దాడులు ఆపకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని టీడీపీ సీనియర్ నేత విజయబాబు పేర్కొన్నారు. ఏదో ఒక విధంగా తెలుగుదేశం నాయకుల మీద, లేకపోతే కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టి వేధించి దీనికి లొంగితే వాళ్ళ పార్టీలో చేర్చుకోవటం, అంతేకాకుండా అచ్చెన్నాయుడు గారు నిన్న ఆపరేషన్ చేయించుకున్నారు, వాళ్ళ కథలు లేని పరిస్థితి, డాక్టర్స్ బెడ్ రెస్ట్ చెప్పారని చెప్తే కనీసం వినిపించుకోకుండా, కనీసం కనికరం లేకుండా దాదాపు 10 గంటల పాటు, మినిమం 7-8 గంటల పైనే, ఇప్పటివరకు ఇంకా విజయవాడ జారలేదు. అలాంటి వ్యక్తిని కారు జర్నీకి తీసుకురావటం అనేది ఎంతవరకు సమంజసం అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. ఎమ్మెల్యేగా అన్నవర్తిని శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసి 7 పూర్తయిన సందర్భంగా తెనాలి మండల పరిధిలోని గుడివాడ గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు చెన్నపోయిన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శుక్రవారం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ ను కట్ చేసి ఎమ్మెల్యే శివకుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు. తెనాలి నియోజకవర్గ అభివృద్ధికి అనునిత్యం పాటుపడుతున్న ప్రజానాయకుడు అన్నబతిని శివకుమార్ అని పలువురు నాయకులు కొనియాడారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు కడియాల శివరామ బ్రహ్మం, రాజేష్, ఎం ధనకిషోర్, శివయ్య, కడియాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మా తెనాలి గౌరవ శాసనసభ్యులు అన్నాపత్రుడు శివకుమార్ గారు కూడా చట్టసభలో, శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసి నేడుకి కరెక్ట్గా 1 సంవత్సరం అయింది ఈ రోజుకి. మరి సమాజంలో ఉన్నటువంటి అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబాలకి మరి రైతు భరోసా కానివ్వండి, అమ్మ ఒడి కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఇలాగే అరువులైన ఇళ్ల పట్టాలు కానివ్వండి, అందరికీ కూడా ప్రతి కుటుంబానికి ఎక్కడ కూడా విద్యవేషాలు లేకుండా పార్టీలు ప్రాంతాలకు అతీతంగా ప్రతి అరువులైన అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించే దాంట్లో తెనాలి నియోజకవర్గం కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ముందంజలో ఉంటుంది. ఒకే దేశం ఒకే మార్కెట్ పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 ఆర్డినెన్సులు రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించేవని ఏపీ రైతు సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లికా శివసాంరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం చినగాదలవారు పంచాయతీ సెంటర్ లో ఏపీ రైతు సంఘ ఆధ్వర్యంలో ఆర్డినెన్స్ ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మల్లికా శివసాంరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాల ఫలితంగా 12,600 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కిసాన్ సమ్మాన్, వడ్డీ మాఫీ, ఫసల్ యోజన వంటి పథకాలు ఎన్ని తెచ్చినా కార్పొరేట్ సంస్థలకే లాభాలు చేస్తున్నాయని విమర్శించారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘ తెనాలి డివిజన్ కార్యదర్శి కంతేటి శ్రీమన్నారాయణ, గట్టినేని కోటేశ్వరరావు, ఎస్ నాగేశ్వరరావు, వై బాబురావు, నర్ర సాయి, కృష్ణమూర్తి, రవికిషోర్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 3వ తేదీన కేంద్ర ప్రభుత్వం 3 ఆర్డినెన్సులు తీసుకొచ్చింది. ఈ 3 ఆర్డినెన్సులు రైతులకి మేలు కలిగించే విధంగా ఉంటాయి అని చెప్తుంది. ఒకే దేశం ఒకే మార్కెట్ పేరుతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్స్ వలన రైతులు తమ పంటల్ని ఎక్కడైనా సరే అమ్ముకోవటానికి స్వేచ్ఛ కలిగించే విధంగా ఈ ఆర్డినెన్సులు ఉపయోగపడతాయి అని చెప్తుంది. దీనివల్ల ధరలు పంటల్ని అమ్ముకోవటానికి వ్యవసాయ మార్కెట్ యార్డులు ఉన్నాయి. ఈ వ్యవసాయ మార్కెట్ యార్డులు ఈ ఆర్డినెన్స్ వలన రద్దయ్యే ప్రమాదం ఉంది.
నైరుతి ఋతుపవనాలు రాక అల్పపీడనం ప్రభావంతో గురువారం నుండి తెనాలి ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి ఋతుపవనాలు రాక అల్పపీడనం ప్రభావంతో గురువారం నుండి తెనాలి ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెనాలి డివిజన్ పరిధిలో గడచిన 24 గంటల్లో అమృతలూరు 1.2 మిల్లీమీటర్లు, బాపట్ల 3 మిల్లీమీటర్లు, భట్టిప్రోలు 11.2, చేబ్రోలు 3.2, చెరుకుపల్లి 3.6, దుగ్గిరాల 6.2, కాకుమాను 1, కర్లపాలెం 6.2, కొల్లిపర 3.4, కొల్లూరు 8.2, నగరం 7.4, నిజాంపట్నం 5.2, పిట్టలవానిపాలెం 6, పొన్నూరు 4.4, రేపల్లె 16.2, తెనాలి 2.8, చుండూరు 6.4, వేమూరు 4.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. వర్షాలతో ప్రజలకు ఉపశమనం కలిగినప్పటికీ సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. హెచ్సీవీ న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సీవీ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తెనాలి శాసనసభ్యులుగా అన్నవర్తిని శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా పట్టణంలో ఆ పార్టీ శ్రేణుల సంబరాలు, పలు సేవా కార్యక్రమాలు. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వ పాలన సామాన్య ప్రజానీకాన్ని భయభ్రాంతులకు గురి చేసేలా వ్యవహరిస్తోందన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా తెనాలిలో జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రం అందజేసిన టీడీపీ నాయకులు. హెచ్సీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.